చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మాట్లాడుతుంటారు. ఇప్పుడు ఆయనకు సడన్ గా పొట్టి శ్రీరాములు గారు గుర్తుకొస్తారు, అంబేద్కర్ గారు గుర్తుకొస్తారు. ఆయన అధికారంలో ఉంటే మాత్రం సొంత మనుషులు సొంత బినామీలు మాత్రమే ఆయన గుర్తుకుంటారు. అధికారం పోయిన తర్వాత పొట్టి శ్రీరాములు గారు గుర్తుకొస్తారు, అంబేద్కర్ గుర్తుకొస్తారు, మిగిలినటువంటి కులాలు గుర్తుకొస్తాయి, అన్నిటిపైన మాట్లాడుతారు. అధికారంలో ఉన్నప్పుడు కేవలం కొంతమంది బినాములు మాత్రమే గుర్తించుకున్నటువంటి ఈ వ్యక్తి అంబేద్కర్ గారికి 125 అడుగుల విగ్రహం కడతాను అని చెప్పి ఏ మాత్రం పనులు చేయకుండా అక్కడ దాన్ని కేవలం అవమాన రీతిలో 4-5 సంవత్సరాల పరిపాలనలో ఎటువంటి ముందుకు పోనీయకుండా కేవలం ఓట్ల కోసం మాత్రమే చెప్పి అమలు చేయనటువంటి నువ్వు, ఇదే ఈ ప్రభుత్వం నాడీ బొడ్డున విజయవాడ నాడీ బొడ్డున అంబేద్కర్ విగ్రహం నిర్మించబోతోంది. మీకా మాకా దళితుపైన ప్రేమ? దళితులకు 50% రిజర్వేషన్ ఇచ్చినటువంటి ఘనత మా ప్రభుత్వం దళితులకు, గిరిజనులకు, ఎస్సీ ఎస్టీ బీసీలకు, ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ, నామినేషన్ వర్క్లో కానీ, రాజకీయ పదవుల్లో కానీ రిజర్వేషన్ కల్పించి చట్టబద్ధత చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈయనకు కులాలపై ఆస్వాదిస్తావు, నీకు అనువు నాది ఉంది కాబట్టే నీకు అందరూ అలా కనిపిస్తారు. వయసులోకి పైన దాడులను మాట్లాడుతున్నాం. మీ పార్టీలో గెలిచినటువంటి వ్యక్తి గిరిగారు మీ పైన అసహించుకొని మీకున్నటువంటి ఏకైక కులపిచ్చి అనేది భరించలేక పార్టీ మారుతున్నానని చెప్పి బయటకు వచ్చాడా లేదా చెప్పండి. మరొక పక్క వెల్లంపల్లి శ్రీనివాస్ దగ్గర గారి నుంచి కొలగుట్ట వీరభద్రస్వామి వరకు ఎంతమందికి ఇక్కడ భద్రత నిజమే కాకుండా ఎక్కడ ఎటువంటి ఇది జరగకుండా చూసుకున్నట్టు ప్రభుత్వం ఇది కేవలం వయసులపైన ప్రేమ మీకున్నట్టు మాట్లాడుతున్నాం. పొట్టి శ్రీరాములు గారిని అవహేళన చేసే విధంగా ఆయన సాధించినటువంటి ఆంధ్రప్రదేశ్ని ఆయన విచ్ఛిన్నం, ఈరోజు ఆయన ఏదైతే కోరుకున్నాడో పొట్టి శ్రీరాములు యొక్క భావనలకు వ్యతిరేకంగా ఈ రాష్ట్రం విడగొట్టండి అని చెప్పి రెండు కన్నుల సిద్ధాంతం అని చెప్పి లెటర్ ఇచ్చి ఈ రాష్ట్రం విడగొట్టేసి తర్వాత ఈ రాష్ట్రంలో కూడా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందకూడదు అని కంకణం కట్టుకొని ఈ రాష్ట్రానికి చిరస్థాయిగా నువ్వు నిలబడిపోయేటువంటి ఒక ద్రోహిగా మిగిలిపోయావు. ఎప్పుడు దుర్మార్గపు ఆలోచనలతో ఇలా చేస్తున్నాం. వైసీపీ మనుషులు ఈ ప్రభుత్వంలో అరాచకాలు చేస్తున్నారు, ల్యాండ్ గ్రాబింగ్ చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నాం. ఎవరయ్యా చేసింది ల్యాండ్ గ్రాబింగ్స్? నీ హయాంలో చేశారు. సిట్ అనేటువంటిది నియమిస్తే అక్కడ కొన్ని లక్షల ఎకరాలు విశాఖపట్నంలో దోచుకున్నటువంటి వాస్తవాలు కాదా? దోచుకొని మీ బండారం బయటపడుతుందని చెప్పి హుద్దు తుఫాన్ పేరు చెప్పి ఆ ఫైల్స్ అనే నీట ముంచినటువంటి నీతి చరిత్ర మీది. ఒకటి రెండు కాదు చెప్పుకుంటూ పోతే మీ అరాచకాలు ఎన్నో ఉన్నాయి. నువ్వు గ్రాబింగ్ అంటే ఏంది? ఇక్కడ అమరావతిలో నువ్వు బలవంతంగా రైతుల దగ్గర నుంచి 32,000 ఎకరాలు లాక్కున్నావు కదా, అది గ్రాబింగ్ అంటారు. అది లాక్కున్నావు. అక్కడ ఇవ్వను అనేటువంటి వాళ్ళ అరటి తోటలు తగలబెట్టి అక్కడ కూడా రాయలసీమ మనుషుల యొక్క ఆత్మాభిమానం దెబ్బతీసే విధంగా రాయలసీమ గుండాలు అక్కడ కాల్చారు అని చెప్పినటువంటి మాటలు మాట్లాడంటే నువ్వు ఈ ప్రాంతంలో అరాచకాలు సృష్టించుంటే నువ్వు మళ్ళీ ఇతరులపైన నెట్టేటువంటి విధానం సరైనటువంటిది కాదు అని చెప్పి అంటున్నాను. ఇక్కడ నువ్వు కబ్జాలు కానీ భూ అక్రమాలు కానీ చేసుకొని దాదాపుగా 2,000 ఎకరాలు పైగా నీ బినామీల పెట్టుకొని నీ సొంత కోట నిర్మించుకోవాలనుకున్నావు. అక్కడ నీకు ఈ ప్రాంతం అభివృద్ధి చెందించాలనేటువంటి ఆలోచన కాదు. నీకు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం తప్పించవు. ఈ ఉద్యమం కూడా కేవలం బినామీలు, నీ యొక్క బినామీల ఉద్యమం ఇది. అమరావతి కోసం పాటుపడుతున్న ఉద్యమం కాదు ఇది, కేవలం నీ బినామీల ఉద్యమం మాత్రమే. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు భూములు. ఎన్ని ఎకరాలు తీసుకున్నారు? 64,000 ఎకరాలు తీసుకున్నారు. తీసుకొని నీలాగా నీ సొంత మనుషులు ఉండే విధంగా డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ అనేటువంటి ఓడ్చడాన్ని రానియకుండా ప్రతి పేదవాడికి ఇల్లులు ఇవ్వాలని చెప్పి 30 లక్షల మందికి పైగా ఇళ్ల పట్టాలు ఇస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకోసం భూమి తీసుకున్నారు, పేదవారికి పంచడం కోసం. నీలాగా రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం కాదు తీసుకునింది. ఈ ప్రభుత్వంలో అరాచక జరుగుతున్నాయని కావలసికి నువ్వు రెచ్చగొట్టే విధంగా ప్రయత్నం చేస్తున్నావు. ఈ ప్రభుత్వం ఎప్పుడో చెప్పింది ఏ ఒక్కరు తప్పు చేసినా ఎవరిని వదలము అని చెప్పి, అదే నువ్వేం చేశావు? డైరెక్ట్గా కలెక్టర్లకు ఎస్పీలో మా వాళ్ళు ఏం చేసినా చూసి చూడటం వివరించడం చెప్పినావా లేదా అని చెప్పి ప్రశ్నిస్తున్నా. ఈరోజు నీతులు మాట్లాడుతున్నాడు. ఏం రాయలసీమ వాళ్ళల్లో అక్కడ కోరుకోవద్దా, అభివృద్ధి కోరుకోవద్దా మేము? ఇక్కడ అమరావతి కోసం ఏదైతే రైతుల కోసం చెప్పామో ఈ ప్రభుత్వం చెప్పింది అభివృద్ధి చెందిస్తామని చెప్పి ఎందుకు ఇక్కడ చేయకుండా ఆపు, ఏమి డెవలప్మెంట్ కాకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు? మరొక పక్క ఎందుకు విశాఖపట్నంలో గెస్ట్ హౌస్ కూడా కట్టకూడదని చెప్పి ఎందుకు సేల్ చేస్తున్నారు? అంటే ఈ రాష్ట్రంలో ఏమీ జరగకూడదు
అన్ని కోర్టు స్టేలు ఇచ్చి వైసీపీ పైన నింద వేయాలన్నటువంటి దుర్మార్గపు ఆలోచనతో మీరున్నారు. ఇది సరైనటువంటి పరిణామం కాదు. అందుకే చెప్తున్నాం, ఇది రాయలసీమ వ్యతిరేక ఉద్యమం, ఇది ఉత్తరాంధ్ర వ్యతిరేక ఉద్యమం, ఇది అమరావతి వ్యతిరేక ఉద్యమం. మీరు చేస్తున్నటువంటి ఉద్యమం ఏ ఒక్కరిని మంచి చేయనటువంటి ఆలోచనతో మీరు లేరు అని చెప్పి నేను చెప్తున్నాను. మరి ఆయన ఎవరో మన బీజేపీ నాయకులు సోమవీరరాజు గారు ఆయన మాట్లాడారు ఈరోజు, ఒకటే రాజధాని ఉండాలని. నేను సోమవీరరాజు గారిని ఒకటే ప్రశ్న అడుగుదలుచుకున్నాను, మీ మేనిఫెస్టో మీరు చదువుకున్నారా? మీ మేనిఫెస్టోలో ఏం పెట్టారన్నటువంటిది ఒక్కసారి గమనించుకోండి. మా ప్రభుత్వం, మేమున్నటువంటి మా నాయకుడి యొక్క ఆదేశాలతో మేము కానీ మా నాయకుడు కానీ ఒక ఒక మేనిఫెస్టో అంటే ఎన్నికల ముందు ప్రామిస్ చేసినటువంటి గ్రంథం అని అనుకుంటాం, దాన్నే బైబిల్ అనుకుంటాం, దాన్నే ఖురాన్ అనుకుంటాం, దాన్నే భగవద్గీత అనుకుంటాం. అంత విలువ ఇచ్చేటువంటి మేము మేనిఫెస్టో. మరి బీజేపీ వాళ్ళు ఆ ఉద్దేశం లేనట్లుంది. వాళ్ళ మేనిఫెస్టోలోనే కర్నూలులో హైకోర్టు పెడతాము అని చెప్పి ఉందా లేదా ఒక్కసారి సోమవీరరాజు గారిని ఆ మేనిఫెస్టో చూసుకోమని అడుగుతున్నా. స్వయాన బీజేపీ వాళ్ళే అది స్కామ్ అమరావతి, అక్కడ జరిగినటువంటి స్కాములు భూములన్నీ కూడా స్కామ్ జరిగినటువంటి మాట మాట్లాడారా లేదా అని చెప్పి ప్రశ్నిస్తున్నాను. అదే రకంగా మేము డీసెంట్రలైజేషన్ కోసం మద్దతు ఇస్తామని చెప్పినారా లేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. అదే రకంగా సెంట్రల్ గవర్నమెంట్ అనేక సార్లు అఫిడవిట్ వేసింది, మీ ఈ రాజధాని అంశం అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిది, ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదు, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా అదే కరెక్ట్ అన్నటువంటి మాట అనేక సార్లు చెప్పినామా లేదా అని చెప్పి అంటున్నాను. అందుకే ఇవన్నీ ముందు సోమవీరరాజు గారు ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుంది అని చెప్పి సోమవీరరాజు గారిని నేను కోరుతున్నాను. ఎప్పుడన్నా కూడా ప్రజలకు అనుకూలంగా ఆలోచన చేసినటువంటి వాళ్ళే రియల్ నాయకులు. ప్రతి ప్రాంతం వాళ్ళు సంతోషంగా ఉండాలి. ఎక్కడ వరద వచ్చినా, ఏం జరిగినా, నష్టం జరిగినా, ఎన్ని అపద్రవాలు వచ్చినా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం ఆలోచన చేస్తారు? నీలాగా రాష్ట్రం అప్పుల పాలన, రాష్ట్రం కష్టాల్లో ఉంది, రాష్ట్రంలో కష్టాలు, గవర్నమెంట్ కష్టాలు అని చెప్పి ఏ రోజు మాట్లాడలేదు నేను. మీలాగా ఎప్పుడు కూడా ఈయన ప్రజల కష్టాల్లో ఉన్నారు, ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు మనం ముందుండాలి అని చెప్పి ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఇటువంటి ముఖ్యమంత్రి గారు ప్రజాదరణ పొందుతున్నాడు అన్నటువంటి దుర్మార్గపు ఆలోచనలతో రోజు లేనిపోని ఆరోపణలు చేస్తున్నటువంటి మీకు ప్రజలు బుద్ధి చెప్తారు. ఇప్పటికన్నా కూడా మీరు మీ ఫోబియా నుంచి బయటకు వచ్చి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, రాయలసీమ కూడా ముందుండనియండి, అక్కడ అభివృద్ధి చెందనియండి, అమరావతి ఏరియా ఇక్కడ జిల్లాలు కూడా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకోండి. మీరే అభివృద్ధి చెందాలని కోరుకోవాకండి. మీరు మీ బినామీలో బాగుండాలన్నటువంటి దుర్మార్గపు ఆలోచన నుంచి బయటికి రని చెప్పి నేను కోరుకుంటూ, ఉత్తరాంధ్రాన్ని కూడా అక్కడ ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి ఆ ప్రాంతవాసుల మనోభావాన్ని దెబ్బతీయకండి అని చెప్పి కోరుతూ, అన్ని ప్రాంతాలను సమానంగా చూసిన వ్యక్తులే ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి కోరుకుంటారు. మీలాగా ప్రజల మధ్యన చర్చను పెట్టి, కుల ప్రాంతాల మధ్యన చర్చి పెట్టి కుల రాజకీయాలు చేస్తున్నటువంటి వాళ్ళకు మీకు మనగడ ఉండదు అని చెప్పి డిమాండ్ చేస్తాం.